శకలలో మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండవ రౌండ్ కు సిద్ధమవుతున్నాయి. బర్ల లక్ష్మారెడ్డి గారు కేవలం 30 సెకన్లలో మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండవ రౌండ్ కు బయలుదేరుచున్నాయి. మొదటి రౌండ్ పూర్తి చేసుకోవడానికి 35 సెకన్లు పట్టింది. రెండవ రౌండ్ కు బయలుదేరినాయి. రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడవ రౌండ్ కు సిద్ధమవుతున్నాయి. బర్ల లక్ష్మారెడ్డి గారి ఎద్దులు కేవలం 2 నిమిషాల 6 సెకండ్లకి రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మూడవ రౌండ్ కు సిద్ధమవుతున్నాయి. నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని 5వ రౌండ్ కు సిద్ధమవుతున్నాయి. దయచేసి నీళ్లు మీరు ఇక్కడ వేయకండి సార్, అది కోర్టుకు అంతరాయం కలుగుతుంది. బయట పడినప్పుడు వేయండి, అక్కడ పక్క ఓ అయ్యా ఇక్కడ నీళ్ళు వేయకు, నీళ్ళు వేయకూడదు. ఓ అయ్యా నీళ్ళు వేయండి, ఇక్కడ ఉంటాయి, అక్కడ వైపు వస్తుంది, మీరు వేయకండి. 5 నిమిషాల 2 సెకండ్లకి 4 రౌండ్లు పూర్తి చేసుకుని 5వ రౌండ్ కు సిద్ధమవుతున్నాయి. లక్ష్మారెడ్డి గారి ఎద్దులు Come on!
దయచేసి తోకలు పట్టద్దు సార్, తోకలు ఇవ్వడం కానీ తోకలు పట్టడం కానీ చేయదు దయచేసి. ఆరు నిమిషాల 30 సెకండ్లకి 5 రౌండ్లు పూర్తి చేసుకుని 6వ రౌండ్కు సిద్ధమవుతున్నాయి లక్ష్మారెడ్డి గారి ఎద్దులు. కేవలం 6 నిమిషాల 30 సెకండ్లకి 5 రౌండ్లు పూర్తి చేసుకుని 6వ రౌండ్కు బయలుదేరుచున్నాయి. దయచేసి తోకలు పట్టండి సార్, మీరు అందరికీ ఒకటే రూల్స్ ఉంటాయి. ఎద్దులకు నీళ్లు అక్కడ పోయినప్పుడే తాపండి అయ్యా, మళ్ళీ మలపక ముందు తాపండి, మలిపిన తర్వాత తప్పదు. రెండవ లెంక సిద్ధం చేసుకోవాలి. మాలకృష్ణయ్య, నడిగడ్డ గ్రామము, తెలకపల్లి మండలము, నాగర్ కర్నూలు జిల్లా, నీ ఎద్దులను సిద్ధం చేసుకోవాలి. ఎద్దులను తోకలు 20 రాదు, తోకలు 1 రాదు. నిమిషాల 26 సెకండ్లకి 6 రౌండ్లు పూర్తి చేసుకుని 7వ రౌండ్కు బయలుదేరుచున్నాయి. కోర్టు బయటనే వేరే నీళ్ళు వస్తే మీరు కోర్టులకు పోయద్దు. 8 నిమిషాల 26 సెకండ్లకి 6 రౌండ్లు పూర్తి చేసుకుని 7వ రౌండ్కు సిద్ధమవుతున్నాయి లక్ష్మారెడ్డి గారి ఎద్దులు. తోకలు పట్టకండి దయచేసి. నీళ్ళు అవతల తాపండి, తిప్పకపోతే తాపండి, తిప్పిన తర్వాత రాబోదు. రెండవ ప్రొఫెషన్ ఇవ్వడానికి సిద్ధం కావాలి సార్ మీరు. మాలకృష్ణయ్య, మీ ఎద్దులను సిద్ధం చేసుకోవాలి, సమయం లేదు కాబట్టి త్వరగా సిద్ధం చేసుకొని రావాలి. Thank you.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా స్థాయి సేద్యపు ఎద్దుల మండలాది పోటీలు నిర్వహించడం జరుగుతుంది. రామగిరి గ్రామము కల్వకుర్తి మండలము నాగర్కర్నూలు జిల్లా మొట్టమొదటిసారిగా శ్రీ సీతామరచంద్ర స్వాముల వారి జన్మోత్సవాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో బహుమతి దాతలు మొదటి బహుమతి 20,000 శ్రీపురం హరీష్ రెడ్డి గారు, శ్రీపురం విజయమ్మ జంగారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీపురం హరీష్ రెడ్డి 20,000 రూపాయలు. రెండవ బహుమతి 15,000 రూపాయలు దేవతల వెంకటయ్య, దేవతల లక్ష్మమ్మ జంగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దేవతల వెంకటయ్య 15,000 రూపాయలు. పదకొండు నిమిషాల 52 సెకండ్లకి 8 రౌండ్లు పూర్తి చేసుకొని 9వ రౌండ్కు బయలుదేరుచున్నాయి లక్ష్మారెడ్డి గారి ఎద్దులు. కృష్ణయ్య నీ ఎద్దులను కూడా సిద్ధం చేసుకొని అటుపక్క ట్యాంకర్ దగ్గరికి రావాలి సార్. మూడవ బహుమతి నల్పాకుల అంజయ్య గౌడ్ గారు, మరపాకుల లీలవతమ్మ పత్తయ్య గౌడ్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు మరపాకుల అంజయ్య గౌడ్ గారు 10,000 రూపాయలు. నీళ్లు బయట పోయింది సార్ ఎద్దులకి, గ్రౌండ్ లో పోయకండి. పదమూడు నిమిషాల 18 సెకండ్లకి 9 రౌండ్లు పూర్తి చేసుకొని 10వ రౌండ్కు సిద్ధమవుతున్నాయి. రెండో ప్రశ్న ఇవ్వడానికి మాల లక్ష్మయ్య త్వరగా ఎద్దులను తీసుకొని రావాలి. పదమూడు నిమిషాల 18 సెకండ్లకి 9 రౌండ్లు పూర్తి చేసుకొని 10వ రౌండ్కు బయలుదేరుతున్నాయి. రామగిరి ఎద్దుల బండాల పోటీలు అని కొట్టి వస్తుంది. ఓ నిలబడి పకిడు, సమయం దగ్గర పడింది. రెండో ప్రశ్న ఇవ్వడానికి సిద్ధం కావాలి సార్ మాలకృష్ణయ్య. 2,403.6 అంగుళాలు లాగి ప్రస్తుతానికైతే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు